అమ్మ మరణంతో ఏర్పడ్డ రాజకీయ శూన్యతను జాతీయ పార్టీలు భర్తీ చేయబోతున్నాయా? కమలనాథులు ఈ రాజకీయ సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోనున్నారా? ఇప్పటికైనా తమిళనాడులో అడుగు పెట్టేందుకు ఇదే మంచి తరుణమని భావిస్తున్నారా? ఆ దిశగా మోడీ షా ద్వయం పావులు కదుపుతోందా? ఇక దశాబ్దాల కిందట ఈ రాష్ట్రం నుంచి తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్ ఇప్పుడు మళ్లీ జెండా పాతడానికి ప్రయత్నిస్తోందా, లేక మొత్తంగా తమిళ పాలిటిక్స్ అన్ని కొత్త పార్టీ వైపు టర్న్ అవుతాయా? తమిళనాడు అనగానే ఠక్కున గుర్తొచ్చే పేర్లు అన్నాడీఎంకే, డీఎంకే. ఎంత పెద్ద జాతీయ పార్టీ అయినా ఇక్కడ నిలదొక్కుకోవాలంటే నానా కష్టాలు పడాల్సిందే. పార్టీల కన్నా వ్యక్తి కేంద్రంగానే తమిళ రాజకీయాలు దశాబ్దాలుగా నడుస్తున్నాయి. ఆ వ్యక్తుల్ని చూసే కేంద్ర రాజకీయాలు జడుస్తున్నాయి. అలాంటి పవర్ఫుల్ పవర్ సెంటర్లలో ఒకరైన జయలలిత నిర్యాణం ఆ రాష్ట్ర రాజకీయాల్లో అంతులేని రాజకీయ శూన్యతకు దారితీసింది. ఈ గ్యాప్ ను ఫిల్ చేయడానికి కమలనాథులు పావులు కదుపుతారా అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మోడీ హవా దేశమంతా కనిపించింది, కానీ తమిళనాట మాత్రం రవ్వంతా కూడా ప్రభావం చూపలేకపోయింది. ఆ ఎన్నికల్లో 39 ఎంపీ స్థానాలకు గాను 37 స్థానాల్ని అన్నాడీఎంకే ఒంటి చేత్తో గెలుచుకుంది. ఇక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కమల దళం ఎంత గళంచుకున్నా బాగా మాత్రం వేయలేకపోయింది. కారణం, దశాబ్దాలుగా ద్విధ్రువ రాజకీయాలుగా నడుస్తున్న ఈ రాష్ట్రంలో ఆ స్థాయిలో ప్రభావం చూపించలేకపోయింది. కానీ ఇప్పుడు అమ్మ మరణంతో ఏర్పడ్డ రాజకీయ శూన్యతను భర్తీ చేసేందుకు బీజేపీ నేతలు జోరుగానే తెర వెనక నుంచి పావులు కదుపుతున్నారు. దశాబ్దాలుగా తమిళనాడులో బీజేపీ బలం నామమాత్రమే. మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక దక్షిణాదిలో పార్టీని బలపడేలా చేసేందుకు చేస్తున్న కసరత్తుల్లో భాగంగా తమిళనాట కన్నేశారు ప్రధాని మోడీ. సీఎం జయలలితతో స్నేహంగా మెలగడం ద్వారా తమిళనాట పార్టీకి బలమైన పునాదులేసేందుకు పావులు కదిపారు. ఆది నుంచి జయలలితకు అండగా ఉంటూ వచ్చారు. ఆమె అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది మొదలు ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఎంతో శ్రద్ధ చూపించారు. ఇక తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు సౌందర రాజన్ ఇందుకోసం ప్రత్యేకంగా చాలాసార్లు ఆసుపత్రికి వెళ్లొచ్చారు కూడా. ఇక తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు కూడా రాజధానిలోనే మకాం వేసి పరిస్థితులు పర్యవేక్షిస్తూ వచ్చారు. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఎప్పటికప్పుడు పార్టీ వర్గాలతో టచ్ లో ఉంటూ వచ్చారు. ఇలా అంతా జయ ఆరోగ్యం గురించి ఇంత శ్రద్ధ తీసుకోవడానికి కారణం ఆ పార్టీతో మైత్రి కోసమే. ఇక మరోపక్క పన్నీర్ సెల్వంతో కూడా బీజేపీ పెద్దలు టచ్ లో ఉంటూ వచ్చారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో తమిళనాడులో బీజేపీ వెంటనే బాగా వేయడం జరగని పని. ఎందుకంటే ఎన్నికలు పూర్తయి, ఏడాది కూడా పూర్తి కాలేదు. మరో 4 ఏళ్ల పాటు అన్నాడీఎంకే అధికారంలో ఉంటుంది. ఒకవేళ డీఎంకే పావులు కదిపి అధికారం దక్కించుకోవాలనుకుంటే బీజేపీ రంగంలోకి దిగి అన్నాడీఎంకే మద్దతు మరింత కూడగట్టుకుంటుంది తప్ప బాగా వేసేంత సీన్ కనిపించడం లేదు. ఎవరు అవునన్నా కాదన్నా తమిళ రాజకీయాలు పార్టీల కేంద్రంగా నుంచి వ్యక్తి కేంద్రంగా మారిపోయాయి. ఆ లెక్కన చూస్తే తమిళనాడు బీజేపీలో అంత చెరిష్మాటిక్ లీడర్ ఎవరూ లేరని చెప్పాలి. ఇందుకోసం కూడా కమలనాథులు మరో ప్లాన్ రెడీ చేసుకుని ఉంచారు. దాని పేరే రజనీకాంత్. తమిళ ప్రజలు తలైవాగా కొలిచే ఆరాధ్య దైవం రజనీకాంత్. ఆయన ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తారా అని కోట్ల మంది ఎదురుచూస్తున్నారు. ఆయన కోరితే ప్రాణమిచ్చే అభిమానులున్న తమిళనాడులో ఆయన పార్టీ పెడితే ఆయన వెంట నడిచేందుకు కూడా కోట్ల మంది సిద్ధంగా ఉన్నారు. తమిళనాడులో సూపర్ స్టార్ కి ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి కాషాయ దళం గతంలో ఎన్నోసార్లు ప్రయత్నించింది. కానీ ఆయన మాత్రం సున్నితంగానే వాళ్ల ఆఫర్ను పక్కన పెట్టారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో రజనీకాంత్ను తమ వైపు లాక్కుంటే తమిళనాడులో బలంగా పాగా వేయొచ్చన్నది మోడీ షా ఆలోచన. ఆ దిశగా భవిష్యత్తులో రజనీకాంత్ను తమ పార్టీలో చేర్చుకుని బలపడితే తమిళ రాజకీయాల్లో మూడో ధ్రువం ఆవిర్భవించినట్లే. ఒక దృఢమైన చిత్తము, కమాండ్ చేయగలిగిన శక్తి వాళ్ళల్లో ఉన్నది ప్రజలను. అంత శక్తివంతులు మళ్ళా తమిళనాడులో వస్తారని నేను అనుకోను. ఏడీఎంకేలో కూడా చీలిక వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. ఈ రోజుల్లో పవర్ ఒక దగ్గర ఉంటే దాన్ని సహించేటువంటి మనస్తత్వం చాలా తక్కువ ఉంది. అందులో దానితో కంపారిజన్ వస్తుంది, అది వచ్చింది. ప్రధానమైనటువంటి ప్రాబ్లం ఏమిటంటే ప్రతి ఒక్కటి జయలలిత గారితో
కంపేర్ చేస్తారు. కంపేర్ చేసినప్పుడు పరిదేశాల్లో ఇబ్బందుల్లో పడతాడు. ఇంతవరకు రీజనల్ పార్టీస్ ప్రాబల్యం కొనసాగింది. అన్నాదర్ దగ్గర నుంచి చూస్తే వాళ్ళకంతా ప్రజలపైన పట్టు, లోకల్ ఇష్యూస్ పైన. తర్వాత వాళ్ళ నాయకత్వానికి ఎదురు లేకుండా పోయింది. అంత నాయకత్వము పట్టు కలిగినటువంటి నాయకులు ఇప్పుడు ఈ రాజకీయాల్లో ఇవాళ తమిళనాడులో ఉండాలని నేను అనుకోను. ఆ నాయకత్వం వీక్ అయినప్పుడు పూర్వం నుంచి కాంగ్రెస్ పార్టీకి కొంత ప్రాబ్లం ఉంది. అక్కడ ఇవాళ కొత్తగా నరేంద్ర మోడీ గారు వచ్చారు కాబట్టి ఈ పార్టీలు పెరిగేదానికి డెఫినెట్గా ఆ పార్టీల ప్రాబల్యం తగ్గుతుంది, ఈ నేషనల్ పార్టీస్ యొక్క ప్రాబల్యం కూడా పెరుగుతుంది. ప్రస్తుతానికి తలైవా వేరే పార్టీలో చేరతారా లేక సొంతంగా పార్టీ పెట్టుకుని బరిలోకి దిగుతారా అన్న అంశంపై క్లారిటీ లేదు. ఇప్పటి వరకు ఎన్నిసార్లు అడిగినా రాజకీయాలపై తనకు ఆసక్తి లేదంటూనే రజనీకాంత్ చెప్పుకుంటూ వస్తున్నారు. గతంలో ఎన్నికల వేళ ఓ కూటమికి అనుకూలంగా మాట్లాడిన రజనీకాంత్ ఇప్పుడు బీజేపీ ఎన్డీఏ కూటమికి అనుకూలంగా పనిచేసే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు కమలనాథులు. కానీ అదంత సులువు కాదని చరిత్ర చెబుతోంది. ఒకవేళ సూపర్ స్టార్ బీజేపీలో చేరకుండా కొత్త పార్టీ పెడితే మాత్రం ఇక సమీప భవిష్యత్తులో తమిళనాట బీజేపీ పుంజుకోవడం అసాధ్యం. కాంగ్రెస్ ముక్త భారత్ నినాదంతో మోడీ దూసుకెళ్తుంటే హస్తం నేతలు మాత్రం సార్వత్రిక ఎన్నికల దెబ్బ నుంచి కోలుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. బీహార్ ఎన్నికల్లో కాస్తంత కోలుకున్న కాంగ్రెస్ ఇప్పుడు మిగిలిన రాష్ట్రాలపై దృష్టి పెట్టింది. తమిళ రాజకీయాల్లో జయలేని శూన్యతను భర్తీ చేయడానికి కాంగ్రెస్ పావులు కదుపుతోందన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి డీఎంకేతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ భవిష్యత్తులో ఛాన్స్ వస్తే ఒంటరిగా బరిలోకి దిగి బలాన్ని బలగాన్ని పెంచుకోవాలని చూస్తోంది. తమిళనాడులో పాతుకుపోవాలని ప్రాంతీయ పార్టీలతో సహా జాతీయ పార్టీలు కూడా ఉవ్విళ్లూరుతున్నా తొందరపడి ముందే కూసేస్తే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుందని భయపడుతున్నాయి. ఇప్పుడే రాజకీయాలు మొదలు పెడితే ప్రజల్లో వ్యతిరేకత వచ్చి మొదటికే మోసం వస్తుందని భయపడుతున్నాయి. అందుకే చాప కింద నీరులా తమ పని తాము చేసుకుపోవాలని, అవకాశం దొరికినప్పుడు వాటిని అందిపుచ్చుకోవాలని అనుకుంటున్నాయి. మరి అందరిలో ఎవరి ఎత్తుగడలు ఫలిస్తాయో కాలమే తేల్చి చెప్పాలి.